हेलो व्यूवर्स वेलकम बैक टू अवर चैनल नेनु मी लक्ष्मी इवाला मैं रेसीपी डबल मसाला पनीर पॉपकॉर्न समर वच्चिंदंट ऐसक्रीम तिन्नं मर्चिपोतामा अलागे प्रती समर लो कूडा पालु विरिगिपोवडं कूडा कामन अंटे इंचुमिंचु ओक वन आर टू टाइम्स अला जरुगुतू उंटुंदि कदा अला जरिगिन पालुनु कूडा वेस्ट चेयकुंडा एला यूज चेसुकोवालो ई वीडियोलो चूडंडि ఇలా విరిగిపోయిన పాలతో చాలా హెల్దీగా ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేయొచ్చు. అలాగే పెరుగు పాలు ఇష్టపడని పిల్లలకు కూడా చాలా మంచిది. ఇలా విరిగిపోయిన పాలలో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేయండి. అండ్ ఇందులోనే అర టీ స్పూన్ జీలకర్ర అలాగే అర టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లెక్స్ని కూడా యాడ్ చేయండి. ఈ పన్నీర్ ఇంకొంచెం టేస్టీగా రావడం కోసం మిక్స్డ్ హర్బ్ను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేయండి. ఇన్ కేస్ మీ దగ్గర మిక్స్డ్ హర్బ్ లేకపోతే వదిలేయండి, అది పూర్తిగా మీ ఆప్షనల్. వేసుకుంటే కొద్దిగా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మసాలా పన్నీర్ ప్రిపేర్ చేయడం కోసం కిందైతే ఒక బౌల్ పెట్టేసి పైన చిల్లుల ప్లేట్ కానీ బౌల్ కానీ పెట్టేయండి. ఇలా మంచి కాటన్ క్లాత్ ఒకదాన్ని తీసుకొని ఈ పన్నీర్లో ఉన్న వాటర్ మొత్తాన్ని తీసేయండి. ఇలా తీసిన వాటర్ని ఏదైనా కర్రీస్లో యూజ్ చేసుకున్నట్లయితే చాలా మంచిదండి. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. అలాగే ఇలా వాటర్ మొత్తాన్ని తీసేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ తో క్లోజ్ చేసేసి ఈక్వల్గా ఉన్న ప్లేట్ ఏదైనా పెట్టేసి కొద్దిగా బరువు ఉన్నది ఏదైనా పెట్టినట్లయితే వాటర్ ఇంకా ఏమైనా ఉన్నా బయటకు వెళ్ళిపోతాయి. అలాగే ఇలా పెట్టేసి ఒక అరగంట పాటు సెట్ అవ్వనివ్వండి. అరగంట తర్వాత మసాలా పన్నీర్ అయితే రెడీ అయిపోయింది కదా. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్తో మీరు కావాలంటే కర్రీ అయినా ప్రిపేర్ చేయొచ్చండి. ఇది ఒక టూ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈక్వల్ సైజులో అన్నిటిని కట్ చేసుకోండి. నేనైతే కొంచెం పల్చగా ఉండేలాగా చేసుకున్నాను. మీకు కావాలంటే మందంగా అయినా చేసుకోవచ్చు, అది పూర్తిగా మీ ఆప్షనల్. నేనైతే పల్చగా ఎందుకు చేశాను అంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు పన్నీర్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలనేసి కొంచెం పల్చగా చేశాను. సో థిక్నెస్ చూపిస్తున్నాను చూడండి, నేనైతే ఈ మాత్రం థిక్నెస్ పెట్టుకున్నాను. ఇదే విధంగా ముక్కలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక వన్ కప్ కార్న్ఫ్లోర్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ మైదాని యాడ్ చేశాను. మైదా మీకు నచ్చకపోతే శనగపిండినైనా యూజ్ చేయొచ్చు. అలాగే ఇందులో 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిర్చి బజ్జి కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. మనకు బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ పల్చగా ఉన్నట్లయితే మనకు కోటింగ్ అనేది సరిగ్గా అవ్వదు. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ట్యూబ్స్ని యాడ్ చేసుకొని బాగా కోట్ చేసుకోవాలి. ఇటు పక్క మీరు ప్లేట్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి బ్రెడ్ గ్రమ్స్ అండి. బ్యాటరీతో బాగా కోట్ చేసిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న బ్రెడ్ గ్రమ్స్లో కూడా వేసేసి బాగా కోట్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ మీ దగ్గర బ్రెడ్ గ్రమ్స్ లేకపోతే మనం మామూలుగా యూజ్ చేసే బ్రెడ్ అయినా ఒక 1 or 2 hours ఎండలో పెట్టేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టినట్లయితే ఆటోమేటిక్గా బ్రెడ్ గ్రమ్స్ అనేవి రెడీ అయిపోతాయి. సో ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా కోట్ చేసుకొని పెట్టుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, నేను అన్నిటికీ కోట్ చేసి పెట్టేశాను. అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా హీట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ కూడా మీడియం ఫ్లేమ్ మీద మంచిగా హీట్ ఎక్కింది. సో ఇలా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కోట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమేనండి. చాలా హెల్దీ రెసిపీ కదా. పిల్లలకు కూడా బయట ఏవి కొనే పని లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇష్టపడి మరీ తింటారు పిల్లలు కూడా. సో సింగిల్ మసాలా వేస్తేనే ఇష్టంగా తింటారు, అలాంటిది డబుల్ మసాలా అయితే వదులుతారండి. చాలా ఎమ్మీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మనకి ఇక్కడైతే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా. సో ఇంకొంచెం సేపు ఫ్రై చేస్తే సరిపోతుంది. పాలు విరిగిపోయినప్పుడు వేస్ట్ చేయకుండా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ కదా. సో నాకైతే ఇక్కడ కలర్ మంచి కలర్లో వచ్చాయి. సో నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. టమాటా కెచప్తో సర్వ్ చేసుకున్నట్లయితే ఎన్ని తింటున్నామో కౌంట్ లేకుండా తినేయొచ్చు, అంత ఎమ్మీగా ఉంటాయి. సో లేట్ చేయకండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డబల్ మసాలా పన్నీర్ పాప్కార్న్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Thank you for watching. Bye, Indy.